అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జీఎంసీ 88వ వార్డు వేదుల నరవ గ్రామంలో సర్వే నంబర్ 39లో 18 ఎకరాల 5 సెంట్లు ప్రభుత్వ భూమిని తండా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆక్రమణ చేసి జేసీబీతో సదును చేస్తుండగా వారిని అడ్డుకున్నామని తహసీల్దార్ బి సత్యనారాయణ తెలిపారు. మండలంలో 35000 పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదిప్రాజు పేదలందరికీ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులకు, రెవెన్యూ సిబ్బందికి, పాత్రికేయులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు సభవరం పార్లమెంట్ కార్యాలయంలో శ్రీ గౌరవ శాసనసభ్యులు అదిప్రాజు గారి చేతుల మీదుగా నంగినారిపాడు, గొల్లలపాలెం, ఐదువాడ అగ్రహారం, ఐదువాడ గ్రామం, గాలిభీమవరం, అసకపల్లి, గంగవరం, తిరుపనాయుడిపాలెం మొత్తం 8 విలేజ్ సంబంధించి ల్యాండ్ పూలింగ్ రైతులకు వాళ్ళకి ఆర్సీ ప్లాట్లు అలాట్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ ఇందులో నిర్మించిన రైతులందరూ కూడా వాళ్ళకి ఎకరా ఒక్కడికి ఎస్ఎన్ సొంత భూములకి ఎకరాకి 900 గజాలు, బీమా పట్టాకి 450 గజాలు చెప్పిన వాళ్ళకి ఎంసీ ప్లాట్స్ ఇచ్చి అభివృద్ధి చెందిన లేఅవుట్లు వాళ్ళకి ఇచ్చడం జరిగింది. ఆ లేఅవుట్ని వాళ్ళు సొంతంగా నిర్మించవచ్చు, లేదా వాళ్ళు వారసుకులను నిర్మించవచ్చు, లేదా అమ్ముకునే హక్కు కూడా ఇస్తూ ప్రభుత్వ సర్వ హక్కులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళు అభినందిస్తూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కింద ల్యాండ్ పూలింగ్ పట్టాలకు అట్లా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ లేఅవుట్లో కూడా మనం 1.5 ప్లాట్లు వేసి పేద ప్రజానికి పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టడం జరిగింది. నిన్న కార్యక్రమంలో 24వ తారీఖున వెదుర్ల నరవ గ్రామంలో సుమారు 18 ఎకరాల 5 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ బీఫామ్ పట్టా ల్యాండ్స్ వేరే వ్యక్తులు కొనుక్కొని చదువు చేస్తుంటే స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మరియు విఆర్ఓ గారు వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటే అక్కడ జేసీబీలు ఫోటోలు తీసి జేసీబీలు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ జేసీబీ తాళ్ళు పట్టుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడ ఎవరో ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నారని విచారణ చేయగా దండు ఆనంద్ కుమార్ అన్న సుబ్బారావు అన్న వాళ్ళు అక్కడ జేసీబీ తాళాలు పట్టుకొని పారిపోయినట్లుగా నాకు విఆర్ఓ ఎంఆర్ఏ రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ కబ్జాదారులు ఎందుకంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా నిన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అయితే దాని పూర్వాపరాలు పరిశీలిస్తే 39/1 సర్వే సబ్డివిజన్లు 16 సబ్డివిజన్లు అయి ఉన్నాయి. అవన్నీ కూడా డీఫార్మ్ పట్టాలు ఉన్నాయి. ఆ డీఫార్మ్ పట్టాల యొక్క ఆర్సీ ఫైల్స్ కార్యాలయం జరుగుతుంది. అయితే నా కార్యాలయంలో దాని మీద ఆల్రెడీ జూన్ 2002లో డబ్ల్యూపీ ఫైల్ అయి ఉంది. డబ్ల్యూపీ నెంబర్ 13668/22 దండు సుబ్బారావు అండ్ అదర్స్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. కోర్టులో కేసు కన్నీలో ఉంది కాబట్టి అది వైలేషన్ ఆఫ్ కండిషన్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ భూమినంతా కూడా వీళ్ళు స్వాధీనపరచుకొని దాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి, ప్రభుత్వ అవసరాలకి ఆ ల్యాండ్ ఉపయోగిస్తారని తీసుకుంటూ కలెక్టర్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వారు రాసిన అడ్వర్టైజ్మెంట్స్ మీద సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వడానికి ప్రపోజ్ చేస్తున్నాం.